राष्ट्र अभिवृद्धि की अड़गड़ना अड्पड़ प्रजा की कुट्र राज मूड राजे कोर्ट के अड्डर एमपीटी जीटीसी एलक्षमो बायकाट कोर्ट द्वारा अड्डा एलक्ष तरह इंग्लिश मीडियम वार अड्डा अटे कोई व्यवस्थल ने मेनेजी आ व्यवस्थल ने द्वारा प्रभुत् इबंधन फाउ चयी जगनमोहन रेड्डी गार इबंध फाउ चयी अने चंद्रबाबु नायडु कुट्रराजिक तपू चंद्रबाबु नायडु गारु जीवंत अंदर अंदर नलभ इंडस्ट्री चुप्तर जीवित कुट्र कुतंत्र ना कहींसम प्रजु मोर तुल की मरी पनिष्मेंट मूड सीटल इपड़ना मारतार डेबई संवस वैसे मार इपड़ा अत्यम प्रतिदा की नाद चाला लिस्ट चावा वैक्सीनेशन ये वैक्सीनेशन केंद्र प्रभुत्व आधीन उसे नरेंद्र मोदी गारी पेर चेते गज गज वा लटर राय स्टील प्लांट प्राइवेटीकरण गुरी जगनमोहन रेड्डी गारु लेटर रासिन तर्वात मीटिंग पेट्टिन तर्वात अप्पुडु लेटर रास्तादु अलागे आक्सिजन कंट्रोल अंता कूडा केंद्र प्रभुत्व आधीनलो उंटदि दानि गुरिंचि लेटर रायडु दानि गुरिंचि मात्लाडडु नोरु अत्तडु केंद्रं पेरु दानिकि कूडा जगनमोहन गारे बाध्यत अंटाडु इवाळ ओक पिलुपु इच्चाडु आयन एंटंटे हास्पिटल्स इदि మీరు తనిఖీలు చేయండి అని హాస్పిటల్స్ తనిఖీలు చేయడానికి వెళ్ళాను డాక్టర్లా నాకు అర్థం కాలేదు అసలు ఒక పక్కన జనాలంతా కూడా మీరు మీడియాతో సహా అందరూ భయపడి ఇళ్లలోంచి బయట రాకుండా ఉంటే ఇది రాజకీయ నాయకులు ఒక దీన్ని జాతరలాగా మీరు హాస్పిటల్స్ పడండి హాస్పిటల్స్ తనిఖీలు చేయండి అంటే నువ్వు నాయకుడు అన్నవాడివి ప్రజలు ఆల్రెడీ ఒక భయాందోళనలో ఉన్నప్పుడు ప్రజలు ఒక అభద్రతా భావంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా నువ్వు మాట్లాడకుండా మొన్న ఏదో ఒక వేరియంట్ వచ్చింది కర్నూలు నుంచి అంటాడు ఈయనేదో సైంటిస్ట్ లాగా ఇవాళ డాక్టర్లకు హాస్పిటల్స్ తనిఖీలు చేయండి అంటాడు ఇప్పుడు ఈయన వీళ్ళ పార్టీలో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కనుక్కోవచ్చు కదా ఎక్కడన్నా అసలు అంటే ఏమి లేదు రోజు ఏదో ఒక అశాంతి అలజడి సృష్టించడం అభివృద్ధిని అడ్డుకోవడం అడ్డుకుంటాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు ముందుకు వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు ఇల్ల పట్టాలంటే కోర్టు లాసడు అడ్డుకుంటాడు మీరు చెప్పండి ఒకటి చెప్పండి అన్నీ ఇది ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రతిదానికి కూడా అడ్డుపుల్లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది లోకేష్కి కానీ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అరచేతని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు మీరు మొన్న 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 20 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు ముగ్గురు ఎంపీలు తీసుకున్నారు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజలు ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా కూడా మీరు అడుగడుగునా అడ్డంగులు కల్పించారు ఇప్పుడు దాకా రేపు కూడా కల్పిస్తారు తప్పులేదు కానీ పైన దేవుడు ఉంటాడు తప్పనిసరిగా ఆ దేవుడు ఆశీస్సులు కింద ప్రజలు దీవెన ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని కుట్రలో పనినా కూడా అడ్డుకోలేరని మీకు తెలియజేసుకుంటూ లోకేష్ గారు ఇప్పటికైనా గాని భాష కనీసం నేర్చుకోవాలని ఎవరిని ఉద్దేశించి ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని గట్టిగా నేను చెప్తూ మీరు పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీ నోటికొచ్చిన మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరు చూస్తూ ఊరుకోరని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఆ డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి మా సానుభూతిని సంతాపాన్ని ప్రకటన తెలియజేసుకుంటూ ఆయనే కాదు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆయనతో పాటు మన ఓఎస్ గారు వేణుగోపాల్ హింసాన్ని చనిపోయారు తర్వాత ఇంకొక ఇద్దరు డాక్టర్లు చనిపోయారు మరి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా చాలా మంది చనిపోతున్నారు మన మీడియా మిత్రులు చనిపోతున్నారు చాలా మంది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు
లేకపోతే మన అన్ని పార్టీలు కరోనా ఇక్కడ మన అందరం కూడా నిర్జ్ఞప్తి చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయ్యా ఇక్కడ మనం ఫైట్ చేస్తుంది ఇది వైఎస్ఆర్ మీద తెలుగుదేశం తోడుగా తెలుగుదేశం వైఎస్ఆర్ తోడు కాదు మనుషులు మనుషులు కాదు ఫైట్ చేసేది మనం మనుషులందరం కూడా కలిసి కరోనాతో ఫైట్ చేస్తున్నాం ఈ కరోనా కట్టడి విషయంలో కరోనా ఫైటింగ్ విషయంలో కరోనా మీద ఫైటింగ్ విషయంలో మీకు వీలుంటే మీ అనుభవాన్ని ఉపయోగించి నాలుగు మంచి మాటలు చెప్పండి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి ప్రభుత్వానికి మీరు సహకరించకపోయినా పర్వాలేదు కానీ ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డుపడొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా విషయంలో పూర్తి స్థాయిలో మరి అధికారు యంత్ర అంతరంగం అంతా కూడా 24/7 దీని మీదే పని చేస్తున్నారు అంటే రోజుకొక ఛాలెంజ్ ఒక ఫస్ట్ వేవ్ లో వచ్చినప్పుడు మనకి క్వారంటైన్ సెంటర్స్ పెట్టాం కరోనా మరి అప్పుడు ఈ కిట్స్ లేవు లేదు ఇవన్నీ చాలా సామాగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అవన్నీ కూడా సమకూర్చుకున్నాం ఇవాళ ప్రతి జిల్లాలో హాస్పిటల్స్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకున్నాం అదేపోతే సెకండ్ ఇప్పుడు వేవ్ లో ఒక చాలా కొత్త ఛాలెంజ్ వచ్చింది మనకి ఆక్సిజన్ అనేది ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ అవసరం లేదు మళ్ళీ ఈ రోజున ఆక్సిజన్ మన అన్ని జిల్లాల్లో కూడా అన్ని హాస్పిటల్స్కి సరిపోయిన ఆక్సిజన్ మనం సమకూర్చుకుంటాం మరి డాక్టర్స్ సమకూర్చుకుంటాం కొంచెం గాలి పీల్చుకుందాం కదా అనుకున్నాం మళ్ళీ అన్నింటి నుంచి ఏమైంది బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ అనే వస్తుంది ఈ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కి చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ అనేది నిన్న స్టార్ట్ అయింది అంటే ఈ కరోనా అనేది రోజుకొక ఛాలెంజ్ ఇస్తుంది మనకి సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దయచేసి మన రాజకీయాలు పక్కన పెట్టి మనందరం మనుషులు ఫస్ట్ మనందరం కూడా మనుషులు మానవత్వంతో మనం ముందుకెళ్దాం తర్వాత మనం కులాల వారీగా మతాల వారీగా లేదా పార్టీల వారీగా విడిపోదాం కానీ సాటి మనిషి వాడు ఏ పార్టీ వాడైనా కానీ ఏ కులస్తుడైనా ఏ మతస్తుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చనిపోతున్నప్పుడు మనం మానవత్వంతో స్పందించాలి తప్పనిచ్చి దాన్ని కూడా మన రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుకుందాం అనేది మీరైనా మేమైనా ఎవరు చేసిన తప్పే కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఈ విషయంలో అయితే చాలా చిత్తశుద్ధితో ఉన్నారు ఆయన ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఈ విషయం గురించి చాలాసార్లు లెటర్ రాయటం జరిగింది గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆక్సిజన్ విషయం కావచ్చు వ్యాక్సినేషన్ విషయం కావచ్చు ఈ రోజున అప్పుడే మీ టీవీలో మీ దీంట్లో చూసాం మనం 4 కోట్ల మందికి 5 కోట్ల మందికి ఇచ్చారు ఫుల్ 2 డోసులు ఒక 15 కోట్ల మందికి ఏమో మీ టీవీలు అనుకుంటు వచ్చింది 15 కోట్ల మందికి 14 కోట్ల మందికి సింగిల్ డోస్ చేశారు అంటే మొత్తం 20 కోట్లు కూడా కాదు మన దేశ జనం 130 కోట్లు సో మరి వాళ్ళ ప్రపంచ దేశం మనం చూసుకోండి ఇజ్రాయెల్ చూసుకోండి లేకపోతే అమెరికా చూసుకోండి లండన్ చూసుకోండి వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్నారు సో కాబట్టి ఇప్పటికైనా సరే మన రాజకీయాలు ఎలక్షన్లు కానీ పక్కన పెట్టి రాష్ట్రం కానీ దేశం కానీ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మొత్తం అందరం కూడా పూర్తిగా ఈ వ్యాక్సినేషన్ మీద మనం పెట్టి తప్పనిచ్చి కరోనాని మనం కంట్రోల్ చేయాలో అనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అందుకని సహజీవనం చేయాలన్నాడు దాన్ని కూడా వీళ్ళు పెడదద్దలు తెలుస్తున్నాం సహజీవనం చేయాలంటే అది వ్యాక్సినేషన్ దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి ఫైనల్ సొల్యూషన్ అందరికీ టీకా వేసే వరకే ఈ కరోనాదే పోదు అప్పుడు దాన్ని సహజం చేయాల్సిందే ఈ 130 కోట్ల మందికి కనీసం 70% 80% కన్నా టీకా పూర్తయితే అప్పుడు నువ్వు మర్చిపోవచ్చు కరోనా గురించి ఆ ఉద్దేశం దాన్ని చెప్తే సహజీవనం దాని గురించి కూడా పెడదద్దలు తీయటం చెప్పినప్పుడు ఆయన 1 ఇయర్ బ్యాక్ చెప్పాడు గౌరవ ముఖ్యమంత్రి పోయిన కరోనా ఎప్పుడు పోతే చెప్పండి మీరు చెప్పండి ఎవరైనా చెప్పగలరా సో మన అందరూ ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు టీకాలు వచ్చినప్పుడు దాని గురించి కూడా దుష్ప్రచారం ఏమైనా టీకాలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు అవుతున్నాయి ఎవరో చనిపోతున్నారు ఏమో వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు అంటే ప్రధాని గురించి దుష్ప్రచారం సో కాబట్టి మన అందరికీ ఇవాళ కావాల్సింది డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ చెప్పేది అందరూ కూడా 100% టీకా వేసుకోవాల్సిందే అప్పుడే దీన్ని పూర్తిగా మనం కట్టడి చేయగలం లేకపోతే దీనికి వేరే సొల్యూషన్ లేదు దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనందరం కూడా ప్రయత్నం చేసి ప్రజలందరినీ కూడా మనం రక్షించాలి అప్పటి వరకు కూడా ఈ హాస్పిటల్స్లో ఆక్సిజన్ లెవెల్స్ కానీ డాక్టర్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎలాంటి కొరత లేకుండా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు చూడమని గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికి ఆదేశాలు ఇచ్చారు మేమందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పడ్డిస్తున్నాం దేవుడి దేవల్ల 2-3 రోజుల ఆ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి మళ్ళీ దీంట్లో కొత్త ఛాలెంజ్ ఇంకోటి వచ్చింది బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ అని దాని గురించి కూడా ఇంజెక్షన్లు తెప్పించడానికి మరి అధికారులు కూడా సపరేట్ బెడ్స్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని విజ్ఞప్తి చేస్తూ
సలహా. ఏంటంటే నేను ఈ దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడా కూడా దీంట్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మీరు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పండి, ఎందుకంటే కరోనా మనం పుట్టించింది కాదు, చంద్రబాబు పుట్టించింది కాదు, ఇంకోటి పుట్టించింది కాదు. సో కరోనా వచ్చిందని ఎదుర్కొంటున్నాం, మన ప్రభుత్వం ఉన్నాం కాబట్టి పారదర్శకంగా పనిచేయండి. అందరికీ టెస్ట్ మూడు టీలు చెప్పారు, టెస్టులు కంపల్సరీ చేయాలి, చేసిన తర్వాత పాజిటివ్ వస్తే వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ కండిషన్ బట్టి హాస్పిటల్లో పెట్టడం, ఐసోలేషన్లో పెట్టడం చేయండి. సెకండ్, మూడోది ట్రీట్మెంట్, అందరికీ కూడా ట్రీట్మెంట్ ప్రాపర్గా జరగాలి. సో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ఈ మూడు కూడా సరిగ్గా జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో ఎలాంటి ఇది లేదు కాబట్టి చెప్పాను ఇందాకే. ఇప్పుడు ఏదో బీజేపీ వారు అంటే చెప్పాను కదా రాజకీయం, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అందరూ కూడా వాళ్ళని నిందిస్తున్నారని కేంద్రాన్ని ఒక ముఖ్యమంత్రి గారు కూడా అంటే, మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, పెద్ద మనసు ఏం చెప్పారు ఆయన, మనం ఈ రోజున ఒకళ్ళొకరు నిందించుకునే సమయం కాదు ఇది, మనందరం కూడా కలిసి కట్టుగా పోరాడి దీని మీద విజయం సాధించాలని పెద్ద మనసు ఆయన చెప్తే, ఆయన దాని గురించి కూడా బెడదాదాలు తీశారు. ఆయనకి ఏదో కేసులు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారికి భయపడుతున్నారు. అంటే ఇక్కడ ఏది మాట్లాడినా కూడా రాజకీయం. ఇప్పుడు అవంత్ శ్రీనివాసరావు మాట్లాడారు, ఇక్కడ మన అందరం కూడా ఒక మనిషి ప్రాణం పోతుందంటే మనిషి ఏదైనా మనం బతుకుంటే ఏదైనా కొట్లాడి ఎలక్షన్లో ఒకసారి గెలుస్తారు, నేను ఒకసారి గెలుస్తాం, ఇంకోసారి గెలుస్తారు, అసలు మనిషి పోతే ఎవడో గెలుస్తారు వాళ్ళ. కాబట్టి ఆ సిచ్యువేషన్ యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకుని దయచేసి ఆ పార్టీ, మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఏ పార్టీ అన్ని పార్టీలు చెప్పేది, మా ఒక్క అందరి పార్టీ అపోజిషన్లకు కాదు, ఇది రాజకీయాలన్నీ పక్కన పెట్టి. అందుకే నేను ఎవరు మన డాక్టర్లు కానీ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నాను, బాబు ఎవరో వచ్చినా స్పందించండి, మీరు దీంట్లో దయచేసి తప్పనిసరిగా సహాయం చేయండి, ఎందుకంటే ఇది మంచి అవకాశం వాళ్ళకి. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం సహాయం చేయడానికి, కాబట్టి ఇక్కడ ఏదో పార్టీలు గిట్లు చూడొద్దు అని చెప్తున్నాను. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. సో మనందరం ఈ రాజకీయాలు మాట్లాడే సమయం కాదు, ఒకళ్ళొకళ్ళు నిందించుకునే సమయం కాదు.